న్యాయ వ్యవస్థలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయాలే పెద్ద చర్చకి తావిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీ చీలిపోయినప్పుడు అతివేగంగా ఎన్టీఆర్ నుండి చంద్రబాబుకి వచ్చేసింది ఆ పార్టీ. అదే సందర్భంలో తర్వాత జరిగినటువంటి మరికొన్ని పరిణామాల్లో కర్ణాటకలో ఎలక్షన్స్ అప్పుడు చూసాం, ఇది ఎలక్షన్స్ అయ్యాక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వస్తే బల నిరూపణకు ఒక నెల రోజులు టైం అడిగితే గవర్నర్ ఇస్తే అట్టట్టేస్తావు నువ్వు, అది ప్రజాస్వామ్యాన్ని బేరసారాలు ఆడుకోవడానికి సంబంధించినటువంటి వ్యవహారం కింద ఇది ప్రజాస్వామ్య అపహాస్యం అంటూ తక్షణం నిరూపించుకోమని, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అట్లాగే నిరూపించుకోమని. అదే సందర్భంలో 23 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో పార్టీ మారినటువంటి సందర్భంలో అసలు ఏనాడు కోర్టు జోక్యం చేసుకోలేదు, అదేమంటే కిందకే ఇస్తున్నామని చెప్పేసింది. మళ్ళీ అదే సందర్భంలో రోజా మీద సస్పెన్షన్ అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని అలౌ చేయమంటే అలౌ చేయకపోతే కూడా కోర్టు జోక్యం చేసుకోలేదు. బట్ అదే మహారాష్ట్రలోకి వచ్చేటప్పుడు కోర్టు జోక్యం చేసుకుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి, ఇది ప్రొసీజరా ప్రొవిజనా అర్థం కానటువంటి పరిస్థితి. న్యాయంకి సంబంధించినటువంటి కొత్త చర్చలకు తావిస్తున్న అంశం, ఎందుకంటే ఇప్పుడు తాజాగా శివసేన విషయంలో ఇదే జరిగింది. శివసేనలో ఇప్పుడు ఒక ఇద్దరి మధ్యన బేరసారాలు నడుస్తున్నాయంటే ఆ బేరసారాలు లేకుండా వేగంగా పూర్తి కావాలి అన్నటువంటిదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అయినప్పుడు షిండే వైపుకి 40 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, అవతల ఉన్నటువంటిది కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్యేలు. అప్పుడు ఎవరి వైపు అవుతుంది పార్టీ? ఎంపీలలో 19 మందిలో 13 మంది ఒకవైపుకి వచ్చేసారు, అప్పుడు పార్టీ ఎవరిదవుతుంది? దాన్ని ఒకవేళ అట్లాంటి ప్రొసీజర్ ఏదైనా చెక్ చేయాలంటే, గ్రౌండ్ లెవెల్లో చేయాలంటే అది ఎవరు చూస్తారు? ఈసీ చూస్తుందా? న్యాయస్థానం చూస్తుందా? ఎలక్షన్ కమిషన్ చూడాలి. మరి ఎలక్షన్ కమిషన్ని నువ్వు ఆ పని చెయ్యొద్దు, మేము దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి ఇస్తున్నాం. రాజ్యాంగ ధర్మాసనానికి ఏ సందర్భంలో ఇవ్వాలి? అక్కడ రాజ్యాంగపరమైనటువంటి సమస్య ఏమొచ్చింది? రాజ్యాంగ సంక్షోభం ఏమొచ్చింది? పార్టీ ఎవరిది అన్నటువంటి, పార్టీ ఎవరిది అన్నటువంటి విషయాన్ని ఈసీ చూడాలా? సుప్రీంకోర్టులు హైకోర్టులు చూడాలా? ఇది వ్యవస్థల మధ్యన వచ్చినటువంటి ఒక కొత్త సందేహాలు. కాకపోతే వ్యవస్థలో సుప్రీంకోర్టు సుప్రీం కాబట్టి ఫైనల్గా ఏం జరుగుతుందనేది చూడాలి.